ఫీలర్ నుంచి నెక్స్ట్ కాలర్ ఉన్నారు బాటసారి. బాటసారి గారు సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ప్రశ్న అడగండి సార్. ఇప్పుడు బిగ్ బాస్ బ్యాన్ చేయాలా వద్దని పక్కన పెడితే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పెద్ద అయినా ఇప్పుడు ఆయన మనోభావాలు దెబ్బతిని కోర్టులో కేసు వేయడం జరిగింది సార్. అవును. వాళ్ళు మాట్లాడడం ఏమంటే పని పాట లేని వాళ్ళే కేసు ఇట్లా పనులు చేస్తున్నారు అంటున్నారు సార్. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళకి పని పాట లేకనే కదా సార్ దాంట్లో వెళ్తా ఉన్నారు. హలో, ఇప్పుడు ఎవరు సార్ చెప్పండి, అయిపోయిందా మీ ప్రశ్న? మీ ప్రశ్నకి ముగ్గురు సమాధానాలు చెప్తారు. నాలుగో వాళ్ళు కూడా వచ్చారు. నర్సరీ గారు, నాలుగో వాళ్ళు కూడా నర్సరీ గారు. హలో. ఓకే ఓకే ఓకే, సమాధానం చెప్పొచ్చు, సమాధానం చెప్పొచ్చు తమన్న. సార్ మీరు నా పేరు ఎత్తుంటే ఎంతో బాగుంది సార్. సార్ పని ఉంది కాబట్టే మేము ఆర్టిస్టులు కాబట్టి రియాలిటీ షోలు టీవీ షోలకు వెళ్తున్నాము మేము యాజ్ ఏ ఆర్టిస్ట్ గా. అంతేగాని మేము ఆ టీవీ షో ఒక బంద్ చేయాలి, ఆ మూవీని బ్యాన్ చేయాలి, వీటిని చేయాలని చెప్పి మేము చేయట్లేదు కదా సార్. ఓకే, ఇంకొక ఇంకొక గెస్ట్ కూడా మనకి జాయిన్ అయ్యారు, తను కూడా కంటెస్టెంటే, సరయు. హాయ్ సరయు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. ఓకే, విజయనగరం నుంచి మరో కాలర్ ఉన్నారు, సూర్యనారాయణ. ఆయన కాల్ కూడా తీసుకున్న తర్వాత సరయు మీ దగ్గరికి వస్తాను. సూర్యనారాయణ, మీ ప్రశ్న అడగండి. యా సార్, షూట్ గా చెప్తున్నాను. ఒక జెసి, ఒక తల్లి కూతురిని ఎందుకు మందలించింది మీ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా బిగ్ బాస్ షోలోకి వచ్చి? కారణం లేకుండా మందలించదు కదా. ఏమని మందలించింది? మందలించిందా లేదా అనేది లైవ్ లో అందరూ చూశారు సార్. ఓకే, ఒక తల్లి తన మనసు బాధపడింది కాబట్టి డైరెక్ట్ గా షోలో తన మనోభావాలను వ్యక్తం చేసింది. ఏమని చెప్పింది చూడండి, మీకు తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు ఒక ఆడపిల్లకు ఒక ఆడపిల్ల ఒక కూతురిని కన్నిందంటే ఒక తల్లి ఆ కూతురి బాధలు ఇబ్బంది పడకూడదని తన మనోభావాలు మళ్ళీ దెబ్బతినకూడదని ఒక ఆడపిల్ల వచ్చి మందలించి వెళ్ళింది కూతురికి. సో ఊరికనే మందలించదు కదా, తన తన మనసు బాధపడింది కాబట్టే కదా మందలించింది. నువ్వు ఆడుతున్న గేమ్ తప్పమ్మా, అలా ఆడకు, గేమ్ మార్చు, గేమ్ స్టైల్ మార్చి వేరే గేమ్ ఆడమ్మాలేదయ్యా. ఒక్క మాట అండి, గేమ్ అంటే మాత్రం తల్లి బాధపడదు, గేమ్ ఎంకరేజ్ చేస్తుంది తల్లి కూతురు. గేమ్ అది అలాంటి చేయడానికి బయట లైఫ్ లేదా, తన లైఫ్ బాగుండాలి కాబట్టి తన మందలించిందండి తల్లి కూతుర్ని. అది ఒక టీవీ షో లైఫ్. తమన్న ఒక నిమిషం ఆగండి, తన కూతురు భవిష్యత్తు ఏమవుతుందని భయంపడి తన మనోభావాలు దెబ్బతినకూడదని ఆ తల్లి ఆ తల్లి కూతుర్ని మందలించింది. సో ఊరకనే మందలించదండి అది. గేమ్ స్టైల్ మార్చమని చెప్పిందయ్యా, అది లైఫ్ కాదు. చూసేవాడి మీకు లైఫ్ అనిపించుండొచ్చు, ఆడేవాళ్ళకి అది లైఫ్ కాదు. ఒక ప్రాజెక్ట్ కి వెళ్ళారు, ఒక నిమిషం నేను చెప్పింది ఆలోచించండి. ఆ తల్లి నిజంగా బాధపడిన గేమ్ కోసం బాధపడితే అంత వ్యక్తం చేసి తన భావాలని తన బాధపడింది కాబట్టి తన వ్యక్తం చేసింది. ఓకే, ఆల్ రైట్, గాట్ యువర్ పాయింట్ జెసి. ఇట్స్ టైం టు అసలు ఆయన ఏంటి ఇప్పుడు, ఆయన ఇప్పుడు మీ షో గురించి ఏంటి షో తప్పు అంటున్నారా? ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే హక్ చేసుకుని అమ్మ బాధపడింది అంటున్నారు. సో షోలో చూసాను, షో మొత్తం మొత్తం అది రాంగ్ గా ప్రొట్రే అవుతుంది షో వల్ల అని చెప్పి అంటున్నారు ఆయన పాయింట్. అదేనా తల్లి కూతుర్ని లేదు, వాళ్ళ సిరి వాళ్ళ మమ్మీ వచ్చి తనకి నువ్వు తప్పు చేస్తావు అట్లా చేయకమ్మని ఏడిచిందంట. ఏం తప్పు అయిందన్నా, ఏం తప్పు మీరు చూసారంటున్నా. సరయు నేను చెప్తాను, సరయు కాలర్ ఇంటెన్షన్ నేను చెప్తాను. కాలర్ ఇంటెన్షన్ అంటే కాదు, నేను ఆయన మొత్తం సెంటెన్స్ ఏంటి ఏమని మందలిస్తే ఆయన విన్నారు అని నేను వినాలనుకుంటున్నాను అంతే. ఓకే ఓకే, బట్ నేను నేనేం చెప్తున్నానంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఆ ప్రశ్న అడగడంలో నువ్వు కరెక్ట్ గా చెయ్యట్లేదు నాన్న, నువ్వు ఇలా చెయ్యకూడదు అని చెప్పి ఒక తల్లి కూతురికి ఏ ఉద్దేశంలో చెప్తుందో ఆ ఉద్దేశంలోనే తను ఇప్పుడు ప్రశ్న అడిగారు. మీకు అందరికీ విషయం కూడా అర్థమైంది, నాకు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాలంటే ఏం చెప్తామండి, నేను ఇదే బయట వచ్చేసాక ఎలిమినేషన్ తర్వాత చెప్పాను ఈ మాట అనేసరికి నన్ను చాలా మంది ట్రోల్ చేశారు. నేను చాలా ట్రోల్ అయ్యాను, చాలా డిప్రెషన్ కి గురయ్యాను, చాలా
వన్ టూ త్రీ మంత్స్ నేను కోలుకోలేదు. జస్ట్ బికాస్ ఐ వాస్ టాకింగ్ లోపల ఏం జరుగుతుంది అని నేను బయటకు వచ్చి చెప్పాననే నన్ను ట్రోల్ చేశారు. వాళ్ళ మదర్ కూడా లోపలికి వెళ్ళి అదే చెప్పారు, ఇది బయటికి రాంగ్ గా పోర్ట్రే అవుతుంది, మీరు ఇలా ఉండకండి, మీకు బయట లైఫ్స్ ఉన్నాయనే చెప్పారు. అదే అదే ఇప్పుడు మీరు పాయింట్ కి వచ్చారు, ఇప్పుడు మీరు పాయింట్ కి వచ్చారు. గేమ్ సరిగా ఆడమని చెప్పి తమన్నా చెప్పే ప్రయత్నం చూసారు, అది కరెక్ట్ కాదు, ఇప్పుడు పాయింట్ కి వచ్చారు మీరు. సో విచ్ మీన్స్ ఒక తల్లి కూతురికి చెప్తుంది అంటే ఇట్లా చేయొద్దు, బయట లైఫ్ ఉంటుంది, మళ్ళీ ప్రమాదం ఉంటుంది, ఇలాంటివి చెప్తున్నారు అంటే దేర్ ఈస్ హ్యాపెనింగ్, దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ అని అర్థం వస్తుంది కదా అనేది ఆ కాలర్ క్వశ్చన్ గా నాకు అనిపిస్తుంది. ఏ మీనింగ్ లో లోపల ఎలా బిహేవ్ చేస్తున్నారో అది మీకు మాత్రమే తెలుస్తుంది, కానీ బయటకి పోర్ట్రే అయ్యేటప్పటికి ఎలా పోర్ట్రే అవుతుందో వేరే అక్కడ ఉన్న వేరే వాళ్ళకి తెలుస్తుంది, బయట చూసే వాళ్ళకి తెలుస్తుంది. అది మనం చెప్పడానికి ట్రై చేసినప్పుడు ఐదర్ యూ షుడ్ అండర్స్టాండ్ ఆర్ లిసన్ టు దెమ్. ఓకే, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు, బహుశా మీరు కూడా ఇలా ఏమైనా పొరపాటు పడుతున్నారా? ఎందుకంటే లోపల ఇంటెన్షన్స్ చాలా క్లీన్గా చాలా శుద్ధంగా ఉన్నాయి, కానీ బయటకు వచ్చేసరికి అది డిఫరెంట్గా పోర్ట్రేట్ అయిపోతున్నాయి. బహుశా మీరు కూడా అలా పొరపాటు పడే పాపం మూడేళ్లగా నాలుగేళ్లగా కేసుల మీద కేసులు పెట్టి కోర్టులకు వెళ్ళి ఫైట్ చేస్తున్నట్టున్నారు. సరిగా అర్థం చేసుకోవచ్చు కదా మీరు. ఎందుకంటే మనము ఇందాకే చెప్పేసాము సత్య గారు, దాని మీద వాళ్ళు చెప్పే వర్షన్ వాళ్ళు చెప్తారు. ఇందాక కాలర్ కూడా అడిగాడు కదా, ఓపెన్ డిబేట్ ఓపెన్ గా అడిగాడు కదా, వాళ్ళ తల్లి అంత బాధపడిందంటే దాని వెనకాల ఆ అమ్మాయి యొక్క చేష్టలు నచ్చకే కదా ఆ తల్లిగా బాధపడింది అన్న విషయం అతను తెలియజేశాడు కదా. కాబట్టి ఏంటంటే ఈ ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒక ఏడు మంది కాలర్స్ కాల్ చేశారు, ఏడు మందిలో ఎవరన్నా ఒకరన్నా అది మంచిది అది సమాజానికి ఉపయోగపడేది అని మాట్లాడుంటే ఇన్ని కాల్స్ వచ్చాయి. సమాజం గురించి మాట్లాడినా కదా, ఏ షో సమాజం యూజ్ అవుతుందండి, ఏ షో సమాజం ఉపయోగపడుతుంది? ఐపీఎల్ ఉంది, ఐపీఎల్ వల్ల చాలా మంది బెట్టింగ్స్ చేసుకొని పాడిపోతున్నాయి, బైక్లు అమ్ముకున్నారు ఫ్రెండ్స్ చాలా మంది. ఏం చేస్తున్నారు మీరు? ఐపీఎల్ బ్యాన్ చేయమని చెప్పండి. ఐపీఎల్ వాళ్ళు బెట్టింగ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, బెట్టింగ్స్ యాప్స్ వచ్చినాయి, అట్లా బ్యాన్ చేయండి. ఎందుకు బ్యాన్ చేయకపోతుంది? మీరు ఏం చేస్తున్నారు అప్పుడు? వెళ్ళి అట్లా బ్యాన్ చేసి కోర్టులో కేసేయండి అట్ల మీద. గొడవ వేసుకొని చెప్పి ఎవరు చెప్పట్లా. ఇది కూడా షోనే, మీరు షోలో చూడండి, గేమ్ షో అది. సత్యా గారు లైవ్ లా ఉన్నాం కదా మనం, TV9 లైవ్ కదా. నాకు కేతిరెడ్డి వల్ల అన్యాయం జరిగిందండి, నేను లైవ్ లో చెప్తున్నాను. ఇదే కేతిరెడ్డి నాకు అన్యాయం చేశాడు, నన్ను హీరోయిన్ గా చేస్తానని మాట తప్పావు నువ్వు, నన్ను హీరోయిన్ చేస్తానని మాట తప్పావు. నా మనసుకి ఎంత బాధపడింది, నువ్వు ఇంతవరకు సినిమా చేయలేదు, నువ్వు కానీ టీవీ షో నువ్వు ఏం మాట్లాడుకుంటే ఆ సినిమాలో మావయ్య గారు అని చెప్పి ఎందుకు పలకాలి.